కాఫీ 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 తీసుకోండి సార్ కాఫీ కాఫీ ఆ బాబు నాకు ఓ సారీ కాఫీ ఊళ్ళో పాలేర్లు కూడా పండు చొక్కాలేస్తున్నారే పాలేరా పాలేని కాదండి బాబు కృష్ణమూర్తి గారి మావగారి అబ్బాయిని అలాగా తెలియకన్నారులే బాబు ఏం అనుకోకు తెలిసింటే మాత్రం ఏం చేయగలవండి ఆడపిల్లి వాళ్ళం కదా అవును ఇంకా కృష్ణమూర్తి గారు రాలేదేమండి బ్యాంక్ వెళ్ళారండి మీరు కాఫీ తాగేలో వస్తారు తాగండి మీరు కూడా తాగండి అబ్బా నాకి ముద్ద చేస్తున్నావు నిన్ను చూడగానే పెళ్లి కొడుకు మటాష్ బయటనే మూడు ముళ్ళు వేసేసి ఇక్కడే మూడు నిద్రలు చేసేస్తానంటాడు ఆ ఇలా చీపో అన్న వాళ్ళే పెళ్ళైన నెలలోనే నెలతప్పేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయినట్టున్నావు ఏం లేదే నెల తప్పటమంటే గుర్తొచ్చింది మీ మావయ్య చదువుకునేటప్పుడే తాంబూలాలు ఇచ్చేశారు దాంతో ఆయన పరీక్ష నేను నెల తప్పాం ఆ తర్వాతే మా పెళ్ళైంది ఏంటి జోకులు మీద జోకులు పెరిగిపోతున్నాయి మాకు చెప్పదుగా మేము ఆనందిస్తాం ఇవి పెద్దవాళ్ళ జోకుల్లే అయినా నాకు తెలియక అడుగుతాను సీత నువ్వు ఎందుకని తొందరపడ్డావు రెండేళ్ళు జస్ట్ టూ ఇయర్స్ లేట్ గా పుట్టినది కదా నేనే నేను చేసుకునేవాణి చేసుకోక చేసుకోక ఈ మహానే చేసుకోవాలి ఏమ్మా వేరే సమాజకి ఏం తక్కువ అవకాశం రావాలి గాని తను రప్పాడించేస్తాడు శభాష్ లలిత నువ్వు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండు నీ గురించి గుణపం బావకి గట్టిగా రికమెండ్ చేస్తాడు పాడు చేయి మాకయ్యా ఈయన వచ్చేలాగా ఒకసారి బలరామ గారిని కలిసి వద్దాం అలాగే దీనికి కూడా పెళ్ళాం పర్మిషన్ కావాలి ఏం చేయమంటావు అలవాటైపోయింది పందిరి వేసిన ఆకాశానికి అమ్మ ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి అమ్మ ఆహ్వానం నువ్వు రామ్మ వేదమ విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా.